మీరు అక్కడ ఉండరు కదా, అయినా మీరు నాకు చాలా గొప్ప హెల్ప్ చేశారు. దాని ముందు ఇవన్నీ ఎంత గొప్ప హెల్పా? ఏంటి? నేను వెళ్ళిపోతుంటే అర్థం చేసుకుని సహకరిస్తున్నారు కదా. బ్లాంక్ చెక్స్ అన్నిటి మీద సంతకం పెట్టాను. ఇవన్నీ నాకెందుకు? నా బాధ్యత. నేను ఎప్పుడు వస్తానో తెలీదు, వస్తానో రానో కూడా తెలీదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే బోర్డర్లో మా డ్యూటీస్ ఎలాంటివి కదా. మీకు ఏదైనా అవసరమైతే మురారీకి ఫోన్ చేయండి. సరిగ్గా విన్నావు కదా, మురారీకి ఫోన్ చేయండి. ఈరోజు వెళ్ళాలా? వెళ్ళిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళితే అంత మంచిది. ఆదర్శ్, ఆదర్శ్ ఎక్కడికి బయలుదేరావు? ఏంట్రా? ఎక్కడికి రా, ఎక్కడికి రా. ఏమైంది ఆదర్శ్? ఏమైందిరా, ఏమైంది, ఎక్కడికి బయలుదేరావు? ఆదర్శ్ ఎక్కడికి రా, బయలుదేరావు. కల్నర్ సార్ ఫోన్ చేశారమ్మా, ఇమీడియట్ గా డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పారా. అది కాదు ఆదర్శ్, నిన్ననే పెళ్లి జరిగింది కదా, మరి వెంటనే వెళ్ళడం ఏంటి? ఆయన నీకు పెళ్లికి సెలవులు ఇచ్చుంటారు కదా, మరి ఇచ్చిన సెలవుల్ని అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఎమర్జెన్సీ మిషన్ పిన్ని ఒక బెటాలియన్ని నేనే లీడ్ చేయాలి. కావచ్చురా, కానీ అలా పెళ్లి జరిగిందో లేదో నువ్వు ఇలా వెళ్ళిపోతుంటే మా అందరికి బాధగా ఉండదా? సరే, ఒకసారి కర్నల్ సార్కి ఫోన్ చేసిపో, నేను మాట్లాడతాను. అది కాదు బాబాయ్. ఫోన్ చేయరా బాబాయ్. సార్. ఆదర్శ్ సార్, మా బాబాయ్ గారు మీతో మాట్లాడతారంట. అలాగే బాబాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. ఓకే చెప్పండి. మా ఆదర్శ్కి నిన్ననే మ్యారేజ్ అయింది, కనీసం ఒక 10 డేస్ అయినా లీవ్ ఇవ్వండి సార్, ప్లీజ్. సారీ సార్. 10 డేస్ కాదు కదా, 1 డే కూడా ఇవ్వలేను. బోర్డర్లో ఎమర్జెన్సీ కండిషన్స్ ఎలా ఉంటాయో మీ అన్నయ్య గారి ద్వారా మీకు తెలుసు కదా. ఎస్ సార్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రాక తప్పదన్నారు. పెళ్ళైందన్న సంతోషమూ లేదు, పెళ్లి తాలూకు అచ్చటముచ్చట తీరనే లేదు. కనీసం ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. అన్నిటినీ వదిలేసుకునే ఈ ఉద్యోగం ఎందుకో, మానిపడేక. ఇంకొక్క మాట మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. దేశం కోసం సరిహద్దుల్లో సైనికుల్లా పోరాటం కంటే గొప్ప గర్వకారణం మరొకటి ఉండదు.
ప్రతి మనిషికి ఇల్లే కుటుంబం, కానీ సైనికులకి దేశమే కుటుంబం. మన దేశం కోసం ఆయన వాళ్ళని సొంత కుటుంబాన్ని వదిలేసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. నోరు జాగ్రత్త ఆదర్శ్. ఈ దేశ సైనికుడిగా నీ కర్తవ్యం నిర్వర్తించు. ముకుంద గురించి నువ్వేం టెన్షన్ పడకు, తనకి మేమున్నాం. ఇక్కడ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. వెలుస్తానమ్మా. గాడ్ బ్లెస్ యూ నాన్న. వస్తాను పిన్ని. గాడ్ బ్లెస్ యూ. వస్తాను బాబాయ్. జాగ్రత్తరా బాబాయ్. ఉంటానా? జాగ్రత్త నాన్న. బాయ్ మధు. వెలుస్తానా ఆదర్శ్? అందరికీ చెప్తున్నావు, నీ భార్యకి చెప్పవా? తనకు ఆల్రెడీ చెప్పానమ్మా, చెప్పాల్సినవన్నీ చెప్పాను. తనకు అర్థమయ్యే ఉంటుందే.